ప్రజలకి నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి, మరి ప్రాంతం అంతా సస్య సామాన పెడతాయని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఇవాళ ఏమైంది? నిధులు ఎవరికి వచ్చాయి? నియమకాలు వచ్చాయి, ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఇవాళ ఎవరికి వచ్చినాయి అంటే మన ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చింది అమ్మ, మీకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అమ్మ, వర్క్ వచ్చినాయా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా అమ్మ? రాలే, రావు. మరి ఎందుకు వస్తాయి? వాళ్ళ ఇంటి వచ్చినాయి. అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, కొడుకు మంత్రి అయ్యాడు, అన్నడు మంత్రి అయ్యాడు, బిడ్డ ఎమ్మెల్సీ అయింది, ఇంకో ఆయన రాజ్యసభ అయ్యాడు, అలా సుట్టాల కార్పొరేషన్ చైర్మన్ అయిపోయారు. వాళ్ళు అయిపోయారు కదా అమ్మ, కొంచెం అయిపోయారు కదా, వాళ్ళకు వచ్చినాయి, మనకు రాదు. మనకు రావాలంటే తెలంగాణ తెచ్చుకుంది మన కోసం. బరుగు బరిగిన వర్గాలకు ఉద్యోగాలు రావాలి, మన పంటలని సత్యసామగా పండాలని తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ ఆందోళన నిలిపి ఆందోళన ఎడగొట్టి ఇలా తెలంగాణ తెచ్చుకుంటే మన పరిస్థితి గిరి. ఒక కుటుంబం సత్యసామగం అయ్యి, తెలంగాణ సత్యసామం కాలే, ఒక కుటుంబం సత్యసామం అయ్యి. కాబట్టి ఇవాళ తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయి ఇవాళ ఏం చేసిన ప్రాజెక్టుల పేరు మీద మొత్తం దోసుకొని ఇల్లు నింపుకున్నాడు. ఇవాళ హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ డబ్బులు మొత్తం ఉండవు ఇంట్లో పెట్టుకోడు. ఇవాళ జీతాలు లేని పరిస్థితుల్లో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఈ ధనిక రాష్ట్రం హైదరాబాద్ ఇవాళ ఆర్థికంగా చాలా గట్టిగా ఉన్న రాష్ట్రం మనం. కానీ ఇవాళ ఏమైంది? మొత్తం దోసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేని పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందంటే అంత దివాలా లేని కారణం కేసీఆర్ గారు. ఒకవైపు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులో ఊరుకుపోయే విధంగా చేసి మళ్ళా ఇవాళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు? టీఆర్ఎస్ తీసేసి బిఆర్ఎస్ అని పెట్టాడు. బిఆర్ఎస్ ఎందుకు పెట్టాడు? అయ్యా టీఆర్ఎస్ పని అయిపోయిందిగా, మళ్ళా నా ప్రజలు నమ్మరు, నా పని అయిపోయింది కాబట్టి బిఆర్ఎస్ పెడితే నేను ప్రైమ్ మినిస్టర్ అయితా, నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి ఆయన కోరిక. అట్లా అంటే ఈయన దోసుకుని చనిపోయి దేశాన్ని దోద్దామని ప్రయత్నిస్తున్నాడు ఈ కేసీఆర్. కాబట్టి మనమందరం కూడా అవగాహనతో ఇలా దేశంలో మోడీ గారు ఒక నిస్వార్థంగా దేశ భక్తితో పనిచేస్తున్న నాయకుడిగా ఇలా కరోనా మీరందరూ టీకా